వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీముడూరులో ఉన్నాం. అయితే ఇది వచ్చేసి ఉంగుటూరు నియోజకవర్గంలోకి వస్తూ ఉంది. సో రానున్న మార్చి 21, 24, 27 తారీఖుల్లో జరగబోతున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం భీముడూరులో ఉన్నాం. అసలు మరి ఇక్కడ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్. నమస్తే అండి. మీ పేరండి? గంగాధరరావు రామశెట్టి. సార్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఈ 9 నెలల కాల పరిపాలన మీద? ఇవాళ అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కడైతే ప్రశాంతంగా జీవించగలుగుతారో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అదే అవుద్దండి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని హర్షిస్తారు ప్రజలు. దానికి భిన్నంగా జరుగుతుంది ఇవాళ. ఇది నా అభిప్రాయమే కాదు, ప్రజలు కూడా ముఖ్యంగా లేడీస్లో కూడా ఎక్కడ చూసినా నడి రోడ్డు మీద బహిరంగంగా తిట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఆ పరిస్థితి నాకు తెలిసి ఇన్ని పర్యాయాలు జరిగినటువంటి ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. నవరత్నాలు అమలు విధానం ఏదైతే ఉందో అది ఎంతవరకు పారదర్శకంగా జరుగుతుంది అనుకుంటున్నారు? నవరత్నాలు అనేది కేవలం వాళ్ళ పార్టీలో ఓట్లు వేసుకోవడానికి ఉపయోగపడేది తప్ప వాస్తవంగా ప్రజలకి 100% న్యాయం జరిగేది అయితే కాదనేది నా అభిప్రాయం. నిజంగా అలా జరిగేది అయ్యి ఉంటే ఇవాళ ప్రజలు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ప్రతి పథకంలో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇవాళ. మరి ఆ వ్యతిరేకత ఉండకూడదు కదా నిజమైతే. కేవలం ఏంటంటే పార్టీ బలోపేతం చేసుకోవడానికి పెట్టినటువంటి నవరత్నాలు పథకమే తప్ప వేరైతే కాదు. సో ఈ నవరత్నాల్లో మద్యపాన నిషేధం అనేది ప్రధానమైన అంశం. సో ఈ మద్యపాన నిషేధం విషయంలో అవలంబిస్తున్న తీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది గవర్నమెంట్ మేము అమ్ముతాము, ప్రజలకి సంబంధం లేకుండా అది మధ్యలో ఎవరో లేకుండా నేరుగా ప్రభుత్వమే ఇస్తామని చెప్పనట. మొన్న పేపర్లో కూడా చూసాం, అందులో పనిచేసిన వ్యక్తుల మధ్యనే గొడవలు వచ్చి ఆ వచ్చినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వానికి జమ చేయనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే దోసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అంతకుముందు 100 రూపాయలు ఉన్నటువంటి ఒక మందు చేశారని 200 రూపాయలు పెంచేశారు అనేటువంటి ప్రజల యొక్క అభిప్రాయం అది. నడి రోడ్డు మీద భీముడోలు జంక్షన్లో తిడుతున్నారు, 100 రూపాయలు ఉండేది 200 చేశారు, బూతులు తిడుతున్నారు. ఆ మాటలు మనం చెప్పకూడదు పబ్లిక్గా. అటువంటి పరిస్థితికి వచ్చింది. అది కేవలం వాళ్ళు ఏదో ప్రభుత్వపరంగా చేస్తామని న్యాయం చేస్తారనే మాటే తప్ప అది ఇవాళ బహిరంగ కూడా బయట కూడా నాటుసారా తయారు చేయటం ప్రజల్ని అనారోగ్య స్థితికి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చింది ఇవాళ నాటు ఆ విషయంలో. అలాగే కాపూర్ రిజర్వేషన్ సంబంధించి గతంలో కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్లు బీసీలకు కానివ్వండి, మొత్తం బడుగు బలహీన వర్గాలు, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్లు కాపులకి కేటాయించిన పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5% రిజర్వేషన్లు కూడా ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, దాని గురించి అంట. మరి వాస్తవంగా 5% మరి కాపు వర్గానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ జరగకపోవడం అనేది కాపుల దురదృష్టమే. అది దాని విషయంలో మాత్రం ఇంకా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కాపులకు న్యాయం చేసిన అవసరం ఉంది. ఆ విషయంలో మాత్రం దానివల్ల కాపులు నష్టపోతున్నారు, ఎందుకంటే బీసీలో కలుపుతారు, కాపులకు ఏదో మేలు జరుగుద్దని చెప్పి ఆ రోజున అన్నారు, కానీ వాస్తవంగా అది రూపుదాల్చేటువంటి పరిస్థితి అయితే కాదు. దాని మూలంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కేంద్రం ఇచ్చినటువంటి 10% కనీసం 5% అయినా సరే కాపులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున పెడితే దాన్ని నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసిన పరిస్థితి. అటువంటిప్పుడు కాపులకు ఎలా చేయగలుగుతాడు అన్యాయం? అది జరిగే పని కాదండి, ఆయన చేయలేడు. కులాల అంశానికి వచ్చేసరికి తెలుగుదేశం కమ్మ కులానికి ఇచ్చిన ప్రాధాన్యత బడుగు బలహీన వర్గాలకు ఇవ్వదు, వాళ్ళని అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఏ రోజు వాళ్ళకి ఉపయోగకరంగా ప్రభుత్వం పనిచేయలేదు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది పార్టీలో అని అయితే వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. సో వైసీపీలో లేదంటారా కుల రాజకీయం అనేది? చూస్తున్నాం కదండి ఇవాళ పేపర్లో కానీ ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్లో చూసినా రెడ్లకే ప్రాధాన్యత ఉంది. కమ్మూరుకి ఎక్కడుందండి? కమ్మూరు అనుకుంటే అన్ని పార్టీలో ఉన్నారు, కేవలం ఒక్క తెలుగుదేశంలోనే కమ్మూరు లేరు కదా. ఇప్పుడు వైసీపీలో తెలుగుదే కమ్మూరు లేరా? మరి అందరూ ఉన్నారు కదా. కేవలం కమ్మూరు కానీ కేవలం ఏంటంటే క్యాస్ట్ని అడ్డం పెట్టుకుని పార్టీ పరంగా లబ్ధి పొందాలి, వాళ్ళ క్యాస్ట్ని ఏదో పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో చేసే మాటలే తప్ప వాస్తవంగా కమ్మూరిని కేవలం కమ్మూరే ఉండాలి లేదా కమ్మూరే ఎదురుకు రావాలనే ఉద్దేశంతో చేసినటువంటి పార్టీ అయితే మాత్రం కాదు తెలుగుదేశం. అందరినీ సమన్వయంగా తీసుకెళ్లే పార్టీ ఏదైనా ఉందంటే మాత్రం తెలుగుదేశం పార్టీ, అందులో సందేహం లేదు. సో తెలుగుదేశం అంటే మొదటి నుండి కూడా మనం చూసుకుంటా అంటే బీసీ సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కానీ ఆ పార్టీకి ఫస్ట్ నుండి కూడా అండగా ఉంటున్న వచ్చిన కులాలు ఇవన్నీ కూడా. సో మొన్న ఎన్నికల్లో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎదురు తిరిగిన పరిస్థితులు. సో దీని గురించి ఇప్పుడు బీసీలైనా ఓసీలైనా ఎవరైనా సరే
राष्ट्र में रोड पार्टी ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఉద్దేశంతో చేసినటువంటిది తప్ప వేరే రకంగా చంద్రబాబు నాయుడు వితరంగా చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా కొత్తగా పార్టీ పెట్టారు గనక ఈయన ఇంకా ఏదో చేస్తానంటారు కదా ఏం చేస్తారో చూద్దామని ఉద్దేశంతో ఓట్లు వేశారు తప్ప ఈయన ఈ విధంగా చేస్తారనుకుంటే మాత్రం పొరపాటున ఓట్లు వేసేవాళ్లే కాదు. ఇప్పుడు బీసీలని ఒక రకంగా పైకి తీసుకొచ్చిన పార్టీ ఏదన్నదంటే టీడీపీయే. ఎక్కువ శాతం మంది ఎక్కువ శాతం రిజర్వేషన్స్లో కానివ్వండి లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి లేదా వాళ్ళకి ఇచ్చిన పథకాలు కానివ్వండి తెలుగుదేశంలో ఇచ్చినన్ని ఇదిగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టయితే ఏమి లేవు నాకు తెలుసు. అమరావతి ఇష్యూ గురించి ఏమంటారు? అమరావతి చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఇప్పుడు రైతాంగంలో ఇవాళ రైత రాజు అంటున్నాం. రైతు పండిస్తేనే మనకి ఏదైనా తింటానికి ఉండేది. అటువంటి రైతులు ఎకరం అరెకరం రెండేసి ఎకరం పొలాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో 33,000 ఎకరాల పొలాలు ఇచ్చారు. అక్కడ దాన్ని కొనసాగించవలసిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఉండి తీరాలి. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం 3 రాజధానులు ప్రకటించడం అనేది దురదృష్టకరం. ఎందుకు గురించి అంటే ప్రజలు ఏమనుకుంటారు మా ఏరియాకి రాజధాని అనేది పేరు వస్తే మాకున్నటువంటి భూములు కూడా ఎక్కువ రేట్లు పెరుగుతాయి ఆ విధంగా లబ్ధి చేకూరొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. కానీ వాస్తవానికి అది కాదు. కేవలం అక్కడ అధికారికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఉండే పొలాలు కానివ్వండి వాళ్ళకు ఉండే ఎస్టేట్స్ కానివ్వండి డెవలప్ అవడానికి ఉపయోగించినటువంటిది తప్ప వేరే ఏం కాదు. అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకాన్ని కూడా ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని కానీ నిర్మాణం చేస్తే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ తగ్గుద్ది అనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి మార్చుతున్నారు. అంతే తప్ప వేరేం కాదు. ఉదాహరణకి ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టు తీసుకెళ్ళి అక్కడ కర్నూలులో పెడతానంటున్నారు. కర్నూలు హైకోర్టు అనే దానికి రాజధాని ఎలాగ అవుద్ది? అది కేవలం హైకోర్టు, అది ఎక్కడున్నా ఒకటే. ఆ చుట్టుపక్కల సింపుల్గా డెవలప్ అవ్వచ్చేమో తప్ప హైకోర్టు వల్ల రాజధాని కాదు. కానీ రాజధాని అనే పేరు పెట్టడం ఏంటంటే మబ్బు అంతే, పేరు పైకి ప్రజలకు మాయ చేయటం. అది ఇది కూడా అంతే. వైజాగ్ కూడా ఆ పేరుతోనే చెప్పడం మాయ చేయటం అంతే తప్ప నిజంగా రాష్ట్రానికి ఏదైనా పేరు కలిగినటువంటి ప్రాంతం ఉండాలంటే అమరావతి అనేది 1 పేరు. అది ఆ పేరులోనే ఉంది స్వచ్ఛమైనటువంటిది. దాన్ని ఒక ప్రత్యేక నగరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వీళ్ళు అపస్మాలు చేశారు. ఇతర రాష్ట్రాల దృష్టిలో కానీ వేరే దేశం ఇతర దేశాల దృష్టిలో కానీ మన ఆంధ్రప్రదేశ్ అంటే చులకన భావం తీసుకొచ్చారు వాళ్ళు వచ్చినటువంటి ప్రభుత్వం. సో మరి ఇన్ని పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఎదురవుతుంది. మరి ఏదైతే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి రేపు 3 మార్చి వచ్చేసరికి, సో ప్రజాభిప్రాయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల పట్ల అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. కేవలం పార్టీ పరంగా ఉండేవాళ్ళు ఏ పార్టీకి ఉన్న ఆ పార్టీ ఉంటారు తప్ప మధ్య రకంగా ఉండేటువంటి పర్సంటేజ్ ఓట్లు మాత్రం డెఫినెట్గా వాళ్ళలో మార్పు వచ్చింది. ప్రజలకు కావలసినటువంటి వ్యక్తులను గెలిపించుకుంటారు. అది ప్రజాప్రభుత్వానికి అంటే ప్రతిపక్షమే కానివ్వండి ఇంకోటే కానివ్వండి ప్రజలకు ఎన్నుకునేటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులుగా వస్తారు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా వస్తాయి అనేటువంటిది నా అభిప్రాయం.